తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో రీసెంట్గా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వివిధ అంశాలపై సీనియర్ నేతలతో చర్చించారు. కరోనా కేసులు, అమరావతి ఉద్యమం, భారీ వర్షాలతో రైతులు ఇబ్బందులు పడడం, రైతులకి మోటార్లు తదితర అంశాలపై చంద్రబాబు మాట్లాడారు. ఇదే సమయంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హాట్ టాపిక్ అయినటువంటి న్యాయ వ్యవస్థపై ఆరోపణల విషయంపైన కూడా చంద్రబాబు స్పందించారు. దేశంలో ఎప్పుడూ చూడని పరిణామాలు చూస్తున్నామని అన్నారు. ముందుగా సోషల్ మీడియాలో జడ్జిని టార్గెట్ చేశారని, ఇప్పుడు ఏకంగా న్యాయమూర్తులపైన ఫిర్యాదులు చేస్తూ 16 కేసుల్లో నిందితుగా ఉన్నటువంటి వ్యక్తిని ఇలా చేయడం మరో వింతని చంద్రబాబు అన్నారు. గతంలో ముఖ్యమంత్రులు చేసినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్, మధు కూడ, జయలలిత, ఓంప్రకాష్ చౌతల, శిబు సోరెన్ వంటి వారిపైన కూడా ఇలాంటి అభియోగాలే ఉన్నా వారు ఎప్పుడూ ఇలా న్యాయస్థలాలపైన, న్యాయమూర్తులపైన ఇలాంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేదని అన్నారు. వారికి అధికారం చేతిలో ఉన్న వ్యవస్థలపై దాడి చేసేటువంటి దుస్సాహసానికి ఎప్పుడూ తెగబడలేదని గుర్తు చేశారు. ఎప్పుడూ లేని దుర్మార్గపు పాలన మన రాష్ట్రంలో నడుస్తుందని, నేర ప్రభుత్వం ఉన్న వాళ్ళకి అధికారం వస్తే ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక పెద్ద ఉదాహరణని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక తప్పు చేస్తారని, ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి మరో పెద్ద తప్పు చేస్తున్నారని, ఈ క్రమంలో మంచి చెడు లేకుండా విశేషణ లేకుండా ప్రవర్తించడం జగన్మోహన్ రెడ్డికి నిత్యకృత్యం అయిపోయిందని చంద్రబాబు ఆరోపించారు. త్వరలోనే ఢిల్లీ నుంచి దీని మీద ఒక రిపోర్ట్ తీసుకురావడానికి తాను సిద్ధంగా ఉన్నానని, త్వరలోనే దీని మీద ఢిల్లీ కూడా వెళ్లే ఆలోచనలో ఉన్నానన్నట్టుగా చంద్రబాబు మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కుప్ప కూల్చేస్తారని, ఇప్పుడు ఏకంగా న్యాయ వ్యవస్థపైనే దాడి చేస్తున్నారని అన్నారు. తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారంతో అపోహలు కలిగించడం, తనపై అంటినటువంటి బురదని ఇతరులకు అందించడం జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయిపోయిందని చంద్రబాబు అన్నారు. ప్రజాప్రతినిధుల కేసులు ఏడాదిలోగా తేల్చేయాలని కోర్టు ఇప్పుడు చెప్పలేదని, ఆదేశాలు ఇప్పుడు అమలు చేస్తుంటే అదేదో తన కోసమే చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి కంగారు పడి ఏకంగా కోట్లపైన టార్గెట్ పెట్టడం బరిదిగింపురికి పరాకాష్ట అంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.